అమర్ మెట్ల దిగి ఇంట్లోకి అడుగు పెడుతూ ఉంటాడు ఇంతలో ప్రియా గట్టిగా అరుచుకుంటూ శ్రీవార్ శ్రీవార్ శ్రీవార్డు ఆగండి ఆగండి అనేసి అంటూ ఉంటుంది ఏంటి అని అడగడంతో చూడండి నేను ఇప్పుడే మనం హనీమూన్కి పోవడానికి ఏర్పాట్లు చేసి టికెట్ తీసుకుని వచ్చాను మనం హనీమూన్కి వెళ్ళాలి అని అంటుంది వెంటనే హే హనీమోన్ లేదు ఏం లేదు అయినా నీతో పాటు తిరగడానికి నాకేం పని బాట లేదనుకుంటున్నావా అని అంటూ ఉంటాడు ఇంతలో వెంటనే ప్రియా అదేం లేదు ఏమైనా చేసుకో ఎట్లయినా చేసుకో అసలు ఇప్పుడు నువ్వు వస్తున్నావా లేదా హనీమోన్కి అని అడుగుతుంది ప్రియా వెంటనే రావట్లేదు ఏంటి అని అడగడంతో చూడండి నేను మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాను హనీమోన్కి వస్తారా రారా అని అడిగితే రాను అనేసి అంటాడు అమర్ వెంటనే ఇక ప్రియా అక్కడి నుంచి వెళ్ళిపోయి రూమ్ లోపలికి వెళ్ళిపోయి డోర్ వేసేసుకుంటుంది ఇక అమర్ అలాగే వాళ్ళ అమ్మ వాళ్ళ చెల్లి ముగ్గురు కూడా కంగారు పడుతూ ఉంటారు వెంటనే డోర్ కొడుతూ ఉంటారు ఇంతలో వాళ్ళ మామయ్య కూడా వస్తారు ఇక డోర్ తీయడంతో ఒక్కసారిగా అమర్ దగ్గరికి వచ్చి కోపంగా చూస్తూ ఉంటాడు వెంటనే అమ్మ అసలు ఏమైంది వీళ్ళందరూ అంత కంగారుగా డోర్ ఎందుకు కొడుతున్నారు అసలు నువ్వు డోర్ ఎందుకు వేసుకున్నావు అని అడుగుతాడు వాళ్ళ మామయ్య హనీమూన్కి వెళ్ళడానికి లగేజ్ సర్దుకుంటున్నాను మామయ్య అని అంటుంది ప్రియాంక ఏంటి నేను రానని చెప్పాను కదా హనీమూన్కి అని అంటాడు అమర్ నువ్వు రాకుంటే ఏంటి నేను హనీమూన్ కి వెళ్తున్నా అందుకే లగేజ్ సర్దుకుంటున్నా అని అంటుంది ప్రియాంక వెంటనే ఏంటి నువ్వు ఒక్కదానేవి హనీమూన్కి వెళ్తున్నావా ఏం మాట్లాడుతున్నావు అని అంటాడు వెంటనే అవును నేనొక్కదాన్ని హనీ మున్కి వెళ్తున్నా మరేం చేయను నువ్వు రానంటున్నావు కదా అందుకే నేనే వెళ్తా అని అంటుంది ప్రియాంక ఇక ఆ మాటకి ఏం సమాధానం చెప్పాలో తెలియక అమర్ అలాగే ఉండటంతో వాళ్ళ నాన్న ఏంట్రా హనిమూన్కి వెళ్ళమంటే వెళ్ళనని చెప్పవా అని కోపగించుకుంటాడు మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి